వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థికి జైలు శిక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వెంకటాపాలెం శిరోముండం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సందర్భంగా పత్తికొండ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాల ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలనమైన తీర్పు వెల్లడించింది. కేసులో నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. తోటా త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిందని, మరోవైపు మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోటా త్రిమూర్తులు బరిలో ఉన్నారు. 1996 ఘటన జరగ్గా 28 ఏళ్ల పాటు వివిధ కోర్టుల్లో ఈ కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరిగింది. 8 ఏళ్లకు తోటా త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు కీలక తీర్పు ఇస్తూ 26 ఏళ్ల కిందటి కేసులో కోర్టు తీర్పు 1996 డిసెంబర్ 29 తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 5 దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. 2 యువకులకు గుండు కుట్టించి కనుబొమ్మలు గీయించి అవమానించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులుగా పోలీసులు 10 మందిని గుర్తించారు. ప్రధాన ముద్దాయిగా అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఉన్నారు. అయితే ఇన్నేళ్లుగా దళిత సంఘాలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాయి. అయితే 28 ఏళ్ల తర్వాత ఈ కేసుపై విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానా కూడా విధించింది. మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. మరోవైపు ఇన్నేళ్ల తర్వాత కోర్టు తీర్పు ప్రకటించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల కన్వీనర్ కడవల సుధాకర్, శ్రీనివాసులు గౌడ్, బిటి గోవిందు, గుడిసె నరసింహులు, సోమ్లా నాయక్, బోనాల కాశీనాథ్, రమేష్, ఆంజనేయులు, లచ్చి చక్రాల రామనాయుడు, వీరేష్, రంగన్న, మునినాయుడు, లింగన్న తదితరులు పాల్గొన్నారు. పోరాటి ఘోరంగా హింసించి ఇద్దరిని శిరోమండలం చేయడం కూడా జరిగింది. ఆ జరిగిన కేసులో 28 సంవత్సరాలుగా దళితులు ఎన్నో విధాలుగా మరి సాక్ష్యాలు ఇచ్చినప్పటికీ అధికార దహంతో సాక్ష్యాలని తారుమారు చేసి క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా చేసి కోర్టులు కూడా ప్రభావితం చేసే వరకు పద్ధతిలో ఈ త్రిమూర్తులు అనే వ్యక్తి మరి సాక్ష్యాలను కూడా తారుమారు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే 28 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తులకు మరి శిక్ష పడడం, 18 నెలలు శిక్ష పడడం, 2,50,000 రూపాయలు మరి ఫైన్ వేయడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి క్రమంలో ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఈయన మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తులకు మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మరి దళితుల పైన ఏ విధంగా దాడులు చేస్తారు, మరి ఏ విధంగా హింసిస్తారు, ఏ విధంగా శిరోమండలాలు చేస్తారు, మరి ఏదే విధంగా మరి అనంత బాబు అనే వ్యక్తి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని దూరం డెలివరీ చేస్తే ఆయన ఒక ఎమ్మెల్సీ మరి శిరోమండలాలు మరి హత్యలు అత్యాచారాలు చేసే వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ ప్రభుత్వానికి ముందు చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయి. ఎందుకంటే ఈ త్రిమూర్తి అనే వ్యక్తికి మరి భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గు
అనేది ఉంటే వెంటనే ఆయనకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన, మరి ఎప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన అర్హుడు కాదని మేము విన్నవిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే, మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోజా కానీ, మరి అనంతబాబు కానీ, మరి త్రిమూర్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్లకు టిక్కెట్లు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి 28 సంవత్సరాలుగా వేచి చూసి ఈరోజు నిజమైన దళితులకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు భవిష్యత్తులో కూడా మరి ఎన్నో జరిగాయి, శిరోమండలాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ అయితే ఆ రోజు ఎంత హింసించి మానసికంగా సంచేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో భవిష్యత్తులో మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం ఎక్కువ అనేది ఉంటే మరి ఇట్లాంటి వ్యక్తుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మరి ఈరోజు మరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈయన 28 సంవత్సరాల్లో 148 వాయిదాలు కూడా పడ్డాయి. వాయిదాలు పడితే పీపీని కూడా మరి కొన్నారు, మరి కోర్టులు కూడా ఎదిరించినా కూడా న్యాయమూర్తి న్యాయం అనేది ఉంది, ఏ రోజుకైనా కూడా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ